వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. కోల్కతాలో వైద్యురాలిని అమానుషంగా లైంగికంగా దాడి చేసి హత్య చేసిన నేరస్తులను కఠినంగా శిక్ష విధించాలని పెద్ద శంకరంపేటలో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 24 గంటల పాటు చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమంలో అత్యవసర సేవలను మినహాయించి సాధారణ సేవలను బహిష్కరించారు. పేటలోని వివిధ ప్రైవేటు హాస్పిటళ్లతో పాటు ప్రథమ చికిత్సాలయాలు కూడా మూసివేసి డాక్టర్లు ప్లకార్డులను ప్రదర్శిస్తూ బాధిత వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగమేశ్వర్ రెడ్డి, డాక్టర్ పద్మాలయ శ్రీనివాస్, రాఘవులు, ఫణికుమార్, గుజ్జారి అనిల్, రవి, ప్రకాష్, విఠల్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం జరిగిన సందర్భంగా శంకరంపేట పెద్ద శంకరంపేటలో నర్సింగ్ హోమ్లు కానీ క్లినిక్లు కానీ అందరూ మూకమ్మటిగా ఓపీ సేవలు అన్నీ పనిచేసి నిరసన వ్యక్తం చేయడము జరిగింది. ఎంఏకి మద్దతుగా ఆర్ఎంఏ డాక్టర్ సెంటర్.